హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబరు అన్నయ్య, నేను మీ హార్డ్ వర్క్ చూస్తున్నా ఎవ్రీడే. డైలీ కష్టపడి వీడియోస్ చేస్తున్నారు, చాలా స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతున్నారు, అందులో నేను కూడా ఉన్నా. నేను వైజాగ్ జాబ్ మేళాలో మేధా సర్వో డ్రైవ్స్లో సెలెక్ట్ అయ్యాను, జాబ్ వచ్చింది బ్రదర్ అంటున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, వెరీ యూజ్ఫుల్ అంటున్నారనమాట. కంగ్రాచులేషన్స్ బ్రదర్, మేధా సర్వో డ్రైవ్స్లో జాబ్లో సెలెక్ట్ అయినందుకు. మన ఛానల్ 24/7 మీకోసమే కష్టపడుతుంది. జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, జెన్యున్ జాబ్ అప్డేట్స్ నేనే మీ మొబైల్ నోటిఫికేషన్గా పంపిస్తాను. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మన విశాఖపట్నంలో 150 పైగా కంపెనీలు మరియు 1500 పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫార్మసిటికల్ కంపెనీలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మరియు షిప్పింగ్, లాజిస్టిక్స్, హోటల్స్, టెక్స్టైల్, జ్యువెలరీస్ మరియు ఎక్స్పోర్ట్, ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ గదిరాజు ప్యాలెస్ వైజాగ్ దగ్గర అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో April 6th సాటర్డే 10 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్లోనే జాబ్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా జెన్యున్ జాబ్ అప్డేట్స్ ఇస్తాం కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, అందరికీ షేర్ చేయండి. సో ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ స్కాన్ని స్కాన్ చేసిన తర్వాత, సో ఫ్రెండ్స్ వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది, VCCI YW జాబ్ ఫేర్ అని. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అన్ని రీసెంట్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది మరియు ఫుల్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఫోన్ నెంబరు. ఆర్ యూ కరెంట్లీ స్టూడెంట్? మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే లేదని క్లిక్ చేయండి. ఇఫ్ ఎస్, నేమ్ ఆఫ్ ద కాలేజ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్, మాస్టర్స్ అనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇయరు, స్పెషలైజేషను, ఎనీ ప్రయారిటీ వర్క్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఎస్ స్పెసిఫై డ్యూరేషన్, అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టెల్ ఎస్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఎక్కడైతే మీకోసం మీరు చెప్పుకోవాలన్నమాట మీ స్పెషాలిటీ ఏంటి అనేది. సో మినిమం ఒక 4 to 5 వర్డ్స్ లెటర్స్లోనైతే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి రెజ్యూమ్ అయితే అటాచ్ చేయండి. సో ఫైనల్గా ఐడియల్ జాబ్ ప్రిఫరెన్స్, మీదైనా ఐడియల్ జాబ్ ప్రిఫరెన్స్ అంటే మీరు సాఫ్ట్వేర్కి పోవాలనుకుంటున్నారా, రియల్ ఎస్టేట్కి పోవాలనుకుంటున్నారా, షిప్పింగ్, ఎక్స్పోర్ట్స్, ఇలా చెప్పాను కదా మన వీడియో స్టార్టింగ్లో ఏ కంపెనీస్ వస్తున్నాయో, ఏ కేటగిరీలో, ఫార్మసిటికల్ కంపెనీసా ఏదైతే అది మీరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఐడియల్ కంపెనీ మీకు ఏమైనా ఇలాంటి స్పెసిఫిక్ కంపెనీలోనే పనిచేయాలని ఉంటుంది కదా, అలాంటి కంపెనీని ఏమైనా ఏమైనా ఉంటే అది కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో అయిపోయిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని కొడితే సరిపోతుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ లింక్ కావాలంటే నా కమెంట్ బాక్స్లో ఇస్తాను, అదేవిధంగా నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అయిపోయినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.